నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం

అంటే పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నారు పన్నెండులో సంచ ఏళ్ళలో సంచారం చేసేవారు అక్కడ మకర రాశిలో మకర రాశి గురువుగారికి రాశి కూడా అంటే నీచిపడ్డాడు నీచపడినప్పటికీ కూడా శని కూడా అక్కడే సంచారం చేస్తున్నారు కాబట్టి గురుశనులు ఇద్దరు కూడా కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ గురువుగారికి నీచభంగ రాజయోగం కలిగింది కాబట్టి మీకు రేపు ఇరవయో తారీఖు వరకు కూడా మంచి ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఎలా సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు యొక్క మకర రాశిలో కాబట్టి కుంభరాశి వారికి మంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇరవయో తారీఖు వరకు కూడా బాగానే ఉన్నాయి చక్కగా ఉంటాయి సువర్ణమూర్తిగా బాగానే ఉందండి ఇప్పుడు ఇంతవరకు ఏదో పర్వాలేదు ఇరవయో తారీఖు వరకు మాకు బాగానే ఉంటుంది అని చెప్పి అన్నారు మరి ఇరవై తర్వాత ఏమిటండి అని ఒక ప్రశ్న వస్తుంది ఇరవై తర్వాత నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అంటే మీ రాశిలోకే సంచారం చేయబోతూ ఉన్నారు ఇప్పుడు కుంభరాశికి గురువుగారు ఏమవుతారు రెండవ రెండవ స్థానం వాడు అంటే అధిపతి కాబట్టి ద్వితీయ లాభాధిపతి అవుతాడు ద్వితీయ లాభాధిపతి జన్మరాశిలో సంచారం ఉన్నాడు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక మనం ఈ లోహమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క గురువుగారు ఏమంతా మనకి పెద్దగా ఉపకరించేటువంటి యొక్క సంచారం కాదేమో అని మనం అనుకోవటం ఖాయం నిజంగా కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఇరవయో తారీఖు వరకు ఉండేటువంటి యొక్క సువర్ణమూర్తిగా ఉండేటువంటి సంచార ఫలితాలకి ఇరవై తర్వాత నుంచి వచ్చేటువంటి రాశి మార్పుతో గురువు గారు ఇచ్చేటువంటి ఫలితాలకి చాలా తేడా ఉన్నది అయితే ధనాధిపతి లాభాధిపతి కాబట్టి కొంత పర్వాలేదు అంత మనం అనుకున్నంత అననుకూలత కాదు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నా తర్వాత లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నా అంతగా మనం భయపడాల్సినటువంటి యొక్క పని లేదు కుంభరాశి వారు ఎందుకంటే గురువుగారు కుంభరాశికి ద్వితీయ లాభాధిపతి అయినాడు కాబట్టి లాభాధిపతి మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ద్వితీయాధిపతి జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు సామాన్యమైనటువంటిది కొద్దిగా ఎక్కువగానే ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పుకోవచ్చు కనుక ధనాదాయం ధనాధిపతి మీ రాశిలో సంచారం చేస్తున్నాడు ధనకారకుడు ధనస్థానాధిపతి ధనకారకుడు అయినటువంటి గురువు మీ కుంభరాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నారు కాబట్టి ఇరవై తర్వాత నుంచి అది కూడా పర్వాలేదు ధనాదాయం బాగానే ఉంటుంది అని చెప్పాలి తర్వాత రెండవ స్థానాధిపతి కదా రెండవ రెండవది అంటే ఏమిటి ధనస్థానం విద్యాస్థానం కూడా అదే కనుక విద్యాస్థానాధిపతి కూడా ఉన్న అయినాడు కాబట్టి విద్యార్థులకి విద్య కూడా పర్వాలేదు బాగానే వస్తుంది అయితే విద్యార్థులకి విద్య బాగానే వస్తుంది మరి మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటండి మేమందరం పెరిగి పెద్దవాళ్ళమైనా ఏదో వ్యాపారాలు చేసుకుంటు ఉన్నాం ఇలా ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాం మరి మాకేమిటి విద్య ఇంప్రూవ్మెంట్ ఏమిటి ఏం చెప్పారంటే అసలైనటువంటి యొక్క విద్య మనకందరికీ కూడా ఇస్తాడు గురువు గారు ఈ కుంభరాశిలో వారికి ఏమిటి అసలైన విద్య అంటే ప్రహ్లాదుడు చెప్పాడు కదండి హిరణ్యకసుపుడు కొడుకు అయినటువంటి ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన నువ్వు ఏమేమి చదువుకున్నావు ఏమేం చెప్పారు అంటే ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే నేను చదివించిన నన్ను గురువులు చదివించిన నన్ను గురువులు అంటే మా గురువుగారు మాకు నన్ను బాగా చదివించారు నాన్నగారు తర్వాత నే చదివినటువంటివి చాలా పెక్కు ఉన్నాయి చాలా శాస్త్రాలు చదివాను నేను చెబుతూ చివరికి ఏమంటాడంటే చదువులలోన మర్మమెల్ల ఎలిగి తండ్రి అన్నాడు ఆ మర్మం అంటే ఏంటంటే చదువుది ఎంత చదివినా ఇంచుకు రసజ్ఞత లేకయున్నా అన్నాడు ఇసలు ఎందుకు రసజ్ఞత చాలా అన్నాడు అంటే ఆ చదువు ఎన్ని డిగ్రీలు మన దగ్గరికి ఉన్నప్పటికీ కూడా ఒక అరవై ఏడు డిగ్రీలు మన దగ్గర పెట్టుకోవడానికి మన పేరు తర్వాత పెట్టుకోవడానికి ఉన్నప్పటికీ కూడా ఆ రసజ్ఞత కానీ తర్వాత ఆ యొక్క సంస్కారం కానీ లేకపోతే ఆ చదువు చదివిన చదువు వ్యర్థం ఎందుకు పనికిరాదు అది ఆ సంస్కారం కావాలి చదువుకున్నటువంటి వాళ్ళకి సంస్కారం కావాలి ఆ రసజ్ఞత ఉండాలి అది ఉంటేనే ఈ చదువు రాణిస్తుంది లేకపోతే చదువుకోకపోయినప్పటికీ కూడా వాడే మేలు మనం చదువుకునేటువంటి వాళ్ళకంటే కూడాను అని కాబట్టి అటువంటి ఆ సంస్కారాన్ని కూడా విద్యని విద్య తర్వాత సంస్కారాన్ని మనకిస్తాడు గురువుగారు అది కుంభరాశి వారికి విద్య అయిపోయి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చేటువంటి యొక్క గొప్ప వరం ఈ నెల నవంబర్ నెల ఇరవై తర్వాత నుంచి వస్తుంది అది కుటుంబ పరిస్థితులు కూడా పర్వాలేదు ఎందుకంటే గురువే కాబట్టి కుటుంబ పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి తర్వాత ఏదైనా ఒక గృహము ఏదైనా కొనటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే అంటే అత్యంత యోగదాయకమైనది చాలా గొప్ప ఫలితాలు మీరు కావచ్చు చందబో ఉన్నారు అనేటువంటిది చెప్పలేము కానీ మొత్తానికి పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాల కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పవచ్చు ఈ గృహాలు కట్టేటప్పుడు కానీ వీటిల్లో కానీ కొంత మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఎదురయ్యే సూచనలు ఉంటాయి అయినప్పటికీ కూడా మొత్తం మీద ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు గురువు యొక్క అనుగ్రహంతో అంటే ప్రతి పనిలో కూడా కొంత ప్రోగ్రెస్ ఉంటుంది ఒక కొంత ప్రోగ్రెస్ ఉంటుంది కొంత గమనం కూడా ఉంటుంది అది ఇది ఎప్పటి నుంచి అంటే నవంబర్ ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా గురువుగారు మీ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఈ యొక్క ఫలితాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇరవయో తారీఖు వరకు కూడా చాలా గొప్ప అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి మేము ఎందుకంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు ఇరవయో తారీఖు తర్వాత లోహమూర్తిగా వస్తాడు కాబట్టి అయితే జన్మరాశి జన్మరాశిలోకే వస్తున్నాడు కాబట్టి ద్వితీయ లాభాధిపతి జన్మలోకి వస్తున్నాడు కాబట్టి కొన్ని కొన్ని విశేషాలు ఉంటాయి ఇరవై వరకు కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు గురువుగారు దగ్గర నుంచి మీరు పొందబోతూ ఉన్నారు